Dear Dr.ETV, Chagas Vyadiki, Chikitsa Yala Untundi, ee Vyadhi Nunchi Bayata Padataniki, Enni Rojulu Padutundo Teliyajeyandi Ani Adugutunnaru. Ee Prashnaku Doctor ga Samadhanam, Ippudu Telusukundam. జనరల్గా ఈ డిజీజ్ అర్లీ డిటెక్షన్ జరిగితే, అంటే మనం ఎండెమిక్ ఏరియాకి వెళ్ళి ఏదన్నా ఇన్సెక్ట్ బైట్ జరిగినప్పుడు ఈ డిజీజ్ని ఎస్పెషలీ ఆఫ్రికన్ అండ్ సౌత్ అమెరికన్ ఆర్ మెక్సికన్ ఆ ఏరియాస్లో వెళ్ళి వచ్చినప్పుడు మనకు కానీ ఫీవరు లింఫ్ నోడ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయంటే ఈ డిజీజ్ని ఐడెంటిఫై చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్. ఐడెంటిఫై చేసిన తర్వాత ఇమీడియట్గా ట్రీట్మెంట్ అక్యూట్ ఫేజ్లోనే ట్రీట్మెంట్ ఇస్తే జనరల్గా కార్టికోస్టెరాయిడ్స్ యాంటీ పారాసైటిక్ మెడిసిన్స్ ఈ రెండు వాడిన దానివల్ల ఈ డిజీజ్ని ఈజీలీ నివారించవచ్చు. కానీ మన కంట్రీలో అంత కామన్గా ఈ డిజీజ్ కనిపించదు కాబట్టి హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ లేకుండా దీనికి ట్రీట్మెంట్ ఇవ్వడం కొద్దిగా కష్టం. తర్వాత దీర్ఘకాలంలో అంటే క్రానిక్ స్టేజ్లో కానీ వెళ్ళిపోతే అవయాన్ని బట్టి ట్రీట్మెంట్ జరుగుతుంది. జనరల్గా బ్రెయిన్ ఎఫెక్ట్ అయితే బ్రెయిన్కి సంబంధించిన మెడిసిన్స్ ఇవ్వాలి, అలాగే హార్ట్ ఇంటెస్టైన్కి ఎఫెక్ట్ అయితే దేనికి సంబంధించిన మెడిసిన్స్ దానికి ఇవ్వాలి. బట్ ఇన్ జనరల్ ఫస్ట్ అర్లీ డిటెక్షన్లో యాంటీ పారాసైటిక్ మెడిసిన్ ద్వారానే దీన్ని ఈజీగా మనం నివారించుకోవచ్చు. మనం కామన్గా వాడే ఆల్బెండజాలు మెబెండజాలు ఇట్లాంటి మెడిసిన్స్ వాడచ్చు. అక్యూట్ ఫేజ్లో మాత్రం కాస్త స్టెరాయిడ్స్, ఎందుకంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ కోసం స్టెరాయిడ్స్ వాడడం జరుగుతుంది. ఇవన్నీ యూజువలీ వితిన్ 1 to 2 weeks రిజాల్వ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. బట్ దీర్ఘకాలంలో అవయాన్ని ఎఫెక్ట్ అయ్యి దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ బట్టి లెంత్ డ్యూరేషన్ ఆఫ్ ది డిజీజ్ పెరిగేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇనిషియల్ ఫేజ్లో ఏదైతే టాక్సిన్ రిలీజ్ వల్ల డిజీజ్ వస్తుందో అది ఈజీగా నివారించవచ్చు యూజువలీ వితిన్ 4 weeks. బట్ అది కానీ మిస్ అయిన స్టేజ్లో కానీ లేట్గా తెలిసినప్పుడు యూజువలీ ఆఫ్టర్ 2 months ఆర్గన్ కాంప్లికేషన్ బట్టే డ్యూరేషన్ అనేది మనం డిసైడ్ చేయాల్సిన వస్తుంది.